ఫోల్డ్ ఏ సర్కిల్ కేవలం మడతల ద్వారా ఒక దీర్ఘచతురస్రాకారపు కాగితాన్ని వృత్తాకారంలో తయారు చేసుకోవచ్చు. ఇలా 29.6 సెంటీమీటర్ల పొడవు, 8.8 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన ఒక కాగితమును తీసుకుని దానిని 16 సమాన భాగాలుగా చేయండి. ముందుగా దీర్ఘచతురస్రాకారము కలిగిన కాగితాన్ని మధ్యకు మడచి తీయండి. తరువాత ఆ మధ్య భాగానికి మరలా మరలా మధ్యగా మడవండి. ఇలా మడుచుకుంటూ 16 సమాన భాగాలు వచ్చేటట్లు మడవండి. ఇప్పుడు కాగితాన్ని పూర్తిగా విప్పి ఒక్కొక్క భాగంలో ఇంకులేని బాల్ పెన్ను ఉపయోగించి స్కేలుతో ఎదురు కోణాలను గుర్తించి పైకి మడవండి. ఇలా అన్ని భాగాలను గుర్తించిన తర్వాత కాగితమును నిలువుగా మధ్యకు మడచి కత్తిరించండి. రెండు భాగాలలో ఒక భాగాన్ని తీసుకుని మడతలను అనుసరించి కాగితాన్ని వృత్తాకారం వచ్చేటట్లుగా అమర్చండి. దానిని గట్టిగా అణచి వృత్తాకారపు చివరి అంచులను మార్కర్తో ఇలా గుర్తించండి. తర్వాత వృత్తాకారాన్ని విప్పి చూసినట్లయితే 16 భాగాల వైశాల్యం సూచించినట్లు గమనిస్తాము. ఇలా ఆ వృత్తం యొక్క చుట్టుకొలతను కూడా కనుక్కోవచ్చు. ఏ గణన లేకుండానే వృత్తం యొక్క చుట్టుకొలతను తెలుసుకోవచ్చు.